నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. జగన్ ఫైనల్గా యూకే వెళ్ళారు, ఈవెన్ షర్మిల కూడా యుఎస్కి వెళ్ళారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళిద్దరు ఓకే, కానీ మళ్ళీ లండన్లో కలుస్తారు వీళ్ళిద్దరూ, అంటే ఫ్యామిలీ సమేతంగా తర్వాత పార్టీలో అంటే వైసీపీలో చేరతారు షర్మిల అని చెప్పేసి ఒక రకమైన ప్రచారం బాగా జరుగుతుంది సోషల్ మీడియాలో. అసలు ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే కూటమి అమెరికా వెళ్ళింది, జగన్ లండన్ వెళ్ళాడు అనేది కనిపిస్తున్నటువంటి వాస్తవం. ఆయన లండన్ వెళ్ళాడు, షర్మిల అలాగే చంద్రబాబు వీళ్ళు అమెరికా వెళ్ళాడు. అమెరికా కూటమి వెళ్ళింది అనడానికి కారణం ఏంటంటే, షర్మిల గారు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసినప్పటికీ ఆవిడ ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్నది తెలుగుదేశం మీడియానే. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని తెలుగుదేశం మీడియా భుజాన వేసుకుని నడిపించింది. ఏపీలో మొన్న ఎన్నికల్లో చాలా స్పష్టంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒక్క కంపార్ట్మెంట్లోనూ, బీజేపీ జనసేన తెలుగుదేశం ఒక్క కంపార్ట్మెంట్లోనూ ఉన్నటువంటి రెండు కంపార్ట్మెంట్ల ట్రైన్ నడిచింది. దాని ఇంజన్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే థింక్ ట్యాంక్ రెండు గ్రూపులకి. సో వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు. ఆ సందర్భంగా చాలా అంటే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కోట్లల్లో ఈ షర్మిల గారి ప్రచారం మొత్తం ఆయన వ్యూహం ప్రకారమే నడిచింది అనే మాట కూడా బలంగా వచ్చింది. ఆ టైంలో ఓపెన్గా కనిపించింది, విజిబుల్గానే కనిపించింది. అంతకుముందు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపించింది ఆవిడ చంద్రబాబుకి. ఇలా అంటే లోకేష్కి అభినందనలు తెలిపినటువంటి సందర్భం చూసాం ఆవిడ వైపు నుంచి. ఇన్ని పోకడలు పోయినటువంటి షర్మిల గారు ఇమ్మీడియట్గా, ఇంకా రిజల్ట్స్ కూడా రాకముందే వైఎస్ఆర్సీపీలోకి చేరతారు అనేది కరెక్ట్ డైలాగ్ కాదు. ఆవిడ డెఫినెట్గా కొంత గ్యాప్ తీసుకుంటారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ముందు క్లారిటీ రావాలి. 3వ తారీఖు విడుదల కాబోతున్నటువంటి రిజల్ట్స్లో ఎవరు విజేత అనేది తేలిన తర్వాతే వ్యూహాలు మార్చుకుంటారు. ఎవరు ఎందులోకి వెళ్ళాలి, ఎవరు ఎందులో కొనసాగాలి అనేటువంటి నిర్ణయాలు అప్పుడు జరుగుతాయి తప్ప, ఇప్పుడు ఆవిడేదో వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటోంది అనే ప్రచారంలో పూర్తిగా వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఇమ్మీడియట్గా ఆవిడ ముందు రిజల్ట్ వచ్చిన తర్వాత తన ఓటమి గెలుపు డిసైడ్ చేస్తుంది. కడప నుంచి ఆవిడ గెలిచేస్తాను అనే ధీమాలో ఉంది, ఆవిడే గెలవబోతున్నారు అని చాలామంది చెప్తున్నారు. కానీ అవినాష్ రెడ్డికి కూడా ఛాన్సెస్ బలంగానే ఉన్నాయని చెప్పి, తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినటువంటి ఛానల్స్ కూడా అవినాష్ రెడ్డి గెలవబోతున్నాడు కడపలో అని చెప్పిన సందర్భం చూసాం మనం. షర్మిల గారు ఓడిపోతున్నారు అని ఒకవేళ షర్మిల గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక ఓపెనింగ్ ఇచ్చినటువంటి చరిత్ర దక్కుతుంది ఆవిడకి. కానీ ఆ పరిస్థితి ఉందా అనేది డౌటు. అందుకని ఆవిడ పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా ఉంది ఆవిడ. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఇవి జస్ట్ స్పెక్యులేషన్ వ్యవహారం, ఒక రాజకీయ గందరగోళం క్రియేట్ చేయడం కోసం ఇలాంటి పుకార్లని మార్కెట్లోకి పంపు చేస్తున్నారు. ఇది కూడా మేబీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల వ్యవహారాలు చూసేటువంటి గ్రూపుల తాలూకా వికృత ఆలోచన కావచ్చు. స్పష్టంగా వాళ్లే చేస్తూ ఉండొచ్చు కూడా. అందుకని ఈవిడేదో లండన్ వెళ్ళి, అమెరికా నుంచి లండన్ వెళ్ళి అతన్ని కలిసి మీ పార్టీలో చేరుతాను అని చెప్పి ఆయనకు హామీ ఇచ్చి తర్వాత ఇండియా వచ్చి ఆ తర్వాత ఎప్పుడో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళి ఆ పార్టీలో చేరుతుంది అనే జరుగుతున్నటువంటి ప్రచారంలో అయితే ఏ రకమైన వాస్తవం ఉండటానికి అవకాశం లేదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇన్ని పోకడలు పోయినటువంటి షర్మిల గారు ఇమ్మీడియట్గా, ఇంకా రిజల్ట్స్ కూడా రాకముందే వైఎస్ఆర్సీపీలోకి చేరతారు అనేది కరెక్ట్ డైలాగ్ కాదు. ఆవిడ డెఫినెట్గా కొంత గ్యాప్ తీసుకుంటారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ముందు క్లారిటీ రావాలి. 3వ తారీఖు విడుదల కాబోతున్నటువంటి రిజల్ట్స్లో ఎవరు విజేత అనేది తేలిన తర్వాతే వ్యూహాలు మార్చుకుంటారు. ఎవరు ఎందులోకి వెళ్ళాలి, ఎవరు ఎందులో కొనసాగాలి అనేటువంటి నిర్ణయాలు అప్పుడు జరుగుతాయి తప్ప, ఇప్పుడు ఆవిడేదో
వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటోంది అనే ప్రచారంలో పూర్తిగా వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఇమ్మీడియట్గా ఆవిడ ముందు రిజల్ట్ వచ్చిన తర్వాత తన ఓటమి గెలుపు డిసైడ్ చేస్తుంది. కడప నుంచి ఆవిడ గెలిచేస్తాను అనే ధీమాలో ఉంది, ఆవిడే గెలవబోతున్నారు అని చాలామంది చెప్తున్నారు. కానీ అవినాష్ రెడ్డికి కూడా ఛాన్సెస్ బలంగానే ఉన్నాయని చెప్పి, తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినటువంటి ఛానల్స్ కూడా అవినాష్ రెడ్డి గెలవబోతున్నాడు కడపలో అని చెప్పిన సందర్భం చూసాం మనం, షర్మిల గారు ఓడిపోతున్నారు అని. సో వీళ్ళందరూ కలిసే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు. ఆ సందర్భంగా చాలా అంటే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కోట్లల్లో ఈ షర్మిల గారి ప్రచారం మొత్తం ఆయన వ్యూహం ప్రకారమే నడిచింది అనే మాట కూడా బలంగా వచ్చింది. ఆ టైంలో ఓపెన్గా కనిపించింది, విజిబుల్గానే కనిపించింది. అంతకుముందు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపించింది ఆవిడ చంద్రబాబుకి. ఇలా అంటే లోకేష్కి అభినందనలు తెలిపినటువంటి సందర్భం చూసాం ఆవిడ వైపు నుంచి. ఇన్ని పోకడలు పోయినటువంటి షర్మిల గారు ఇమ్మీడియట్గా ఇంకా రిజల్ట్స్ కూడా రాకముందే వైఎస్ఆర్సీపీలోకి చేరతారు అనేది కరెక్ట్ డైలాగ్ కాదు. ఆవిడ డెఫినెట్గా కొంత గ్యాప్ తీసుకుంటారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ముందు క్లారిటీ రావాలి. 3వ తారీఖు విడుదల కాబోతున్నటువంటి రిజల్ట్స్లో ఎవరు విజేత అనేది తేలిన తర్వాతే వ్యూహాలు మార్చుకుంటారు. ఎవరు ఎందులోకి వెళ్ళాలి, ఎవరు ఎందులో కొనసాగాలి అనేటువంటి నిర్ణయాలు అప్పుడు జరుగుతాయి తప్ప, ఇప్పుడు ఆవిడేదో వైఎస్ఆర్సీపీలో చేరాలనుకుంటోంది అనే ప్రచారంలో పూర్తిగా వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఇమ్మీడియట్గా ఆవిడ ముందు రిజల్ట్ వచ్చిన తర్వాత తన ఓటమి గెలుపు డిసైడ్ చేస్తుంది. కడప నుంచి ఆవిడ గెలిచేస్తాను అనే ధీమాలో ఉంది, ఆవిడే గెలవబోతున్నారు అని చాలామంది చెప్తున్నారు. కానీ అవినాష్ రెడ్డికి కూడా ఛాన్సెస్ బలంగానే ఉన్నాయని చెప్పి, తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పినటువంటి ఛానల్స్ కూడా అవినాష్ రెడ్డి గెలవబోతున్నాడు కడపలో అని చెప్పిన సందర్భం చూసాం మనం, షర్మిల గారు ఓడిపోతున్నారు అని. ఒకవేళ షర్మిల గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఒక ఓపెనింగ్ ఇచ్చినటువంటి చరిత్ర దక్కుతుంది ఆవిడకి. కానీ ఆ పరిస్థితి ఉందా అనేది డౌట్. అందుకని ఆవిడ పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా ఉంది ఆవిడ. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఇవి జస్ట్ స్పెక్యులేషన్ వ్యవహారం. ఒక రాజకీయ గందరగోళం క్రియేట్ చేయడం కోసం ఇలాంటి పుకార్లని మార్కెట్లోకి పంపు చేస్తున్నారు. ఇది కూడా మేబీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల వ్యవహారాలు చూసేటువంటి గ్రూపుల తాలూకా వికృత ఆలోచన కావచ్చు. స్పష్టంగా వాళ్లే చేస్తూ ఉండొచ్చు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.